సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేంద్ర బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 2020-2021 కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, మదర్ బోయిన వేణులు మాట్లాడుతూ ఇది సామాన్యుల బడ్జెట్, ప్రజల ఆదాయం పెంచడమే ఈ బడ్జెట్ లక్ష్యమన్నారు. జీఎస్టీ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అక్కనపేట మండల అధ్యక్షుడు వీరాచారి, ప్రధాన కార్యదర్శి వెల్లండి సంతోష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు కురిమెల్ల శ్రీనివాస్, బరుగు సుధానందం, కాదాసు నర్సయ్య, బీజేవీఎం నాయకులు బోప్శెట్టి భీమేశ్వర్, వేముల శ్రావణ్, ఎగ్గోజ్ నవీన్, సాగర్ రాము, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. వ్యవసాయ అభివృద్ధికి 2.83 లక్ష కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు రైతులకు ఎంతో అభివృద్ధి చేకూడేలా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 3,000 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. అధికారంలోకి రాకముందే ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగాం. ఆ ఇచ్చిన మాటలు నేటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్ల రూపాయలను భారతదేశంలోనే అత్యంతగా వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ అని చెప్పుకోవచ్చు.